భక్తి పాపులర్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్తాత్రేయ గణపతి ఉపాసకులు శ్రీ మురళీధర శర్మ గురు గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మహాదేవ శివాత్రి నమః. గురుగారు, జూలై నెలలో ద్వాదశ రాశుల వారందరికీ కూడా ఏ విధంగా ఉండబోతుందో చెప్పండి గురుగారు. తప్పకుండా అమ్మా. మనకు జూలైలో అత్యంత అద్భుతకరమైనటువంటిది ఉంది ఏమిటి అనుకుంటే, వారాహి అమ్మవారి యొక్క నవరాత్రి. ఆషాఢ మాసము ఎక్కడ చూసినా కూడా, ఏ అమ్మవారి దేవాలయంలో అయినా కూడా అద్భుతమే. అలంకరణలు కానీ, అమ్మవారికి సంబంధించినటువంటి బోనాల జాతర కావచ్చును, బోనాలు కానీ, ఇవి అన్ని రకాలుగా అమ్మవారి యొక్క మాసంగా చెప్పుకునేటువంటిది ఆషాఢ మాసం. మరి యొక్క ఆషాఢ మాసంలో అంటే ఈ యొక్క జూన్ 1వ తారీఖు నుండి 31 వరకు కూడా ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి విషయం కంటే ముందుగా మీరు అబ్జర్వ్ చేసుకునేటువంటి విషయం ఏమిటి అంటే, ఇక్కడ మనం నేను ప్రతి వీడియోలో కూడా చెప్తూ ఉన్నాను, నామనక్షత్రము, అదే మన నామనక్షత్రం కావచ్చును, జన్మ నక్షత్రం కావచ్చును, వేరు వేరు ఉన్నట్టయితే వీరి జాతకం అనేటువంటిది కొంత ఇబ్బందికరంగానే ఉంటుంది. రెండవది, ఏ మానవునికైనా కూడా 36-37 ఇయర్స్ తర్వాత మాత్రమే జాతకం అనేటువంటిది, ఈ 36-37 సంవత్సరాల వరకు మాత్రమే జాతకం అనే జాతక సైకిల్ అనేటువంటిది పనిచేస్తుంది. దాని తర్వాత పేరు ఏదైతే ఉందో ఆ దానికి సంబంధించినటువంటి జాతక సైకిల్ అనేటువంటిది రన్ అవుతుంది. మొత్తము ఇక్కడ 36-36-72 సంవత్సరాలు ఆఫ్టర్ వీరికి జాతకం అవసరం లేదు. అంటే ఎట్లా మీరు అనేటువంటిది అంటే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటే మనకు జస్ట్ ఇమాజినేషన్ అయ్యేది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇక్కడ. ఓకేనా? ఇప్పుడు మీ ఇంట్లో ఎవరైనా పని పిల్లవాని పేరు కూడా పవన్ కళ్యాణ్ అయినప్పటికీ కూడా ఇమాజినేషన్ అయితే అక్కడ పవన్ కళ్యాణ్, అక్కడ యూనివర్స్ ఇచ్చేది. ఓకేనా? కనుక ఆ విధంగా మీ పేరును పిలిచి కొంత మీ నామనక్షత్రం ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి రాశి నుండి ప్లస్ మైనస్ వైబ్రేషన్స్ అనేటువంటివి వస్తాయి. విన్నరా? కనుక ఇది అర్థం చేసుకొని మీరు పుట్టినటువంటి సమయం ఏమిటి, డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయంలో ఈ దశ అంతర్దశలు ఏం నడుస్తున్నవి దాన్ని బట్టి ఖచ్చితంగా జరిగింది, జరుగుతుంది, జరగబోయేది 100% చెప్పవచ్చును. కనుక ఈ విషయాన్ని కనుక్కొని తెలుసుకొని మీరు మరి యొక్క ద్వాదశ రాశులకు సంబంధించినటువంటివన్నీ కూడా మీరు తెలుసుకోండి. ప్రిడిక్షన్ గురుగారు, ఇప్పుడు వృషభ రాశి వారికి జూలై మాసంలో ఏ విధంగా ఉండబోతుంది? తప్పకుండా అమ్మా. అయితే ఈ యొక్క వృషభ రాశి వారి యొక్క వీరి యొక్క స్వభావం చూసుకుంటూ మనం అట్లా వెళ్దాం. ఈసారి ఇట్లా వీరికి కొంచెం కొత్తదనంగా వీరికి ఈ యొక్క వృషభ రాశి వారికి ఇద్దాం. ఎంతో ఔదార్యవంతులు, వేదాంత పరమైనటువంటి ఆలోచనలు ఎక్కువగా ఉండేటువంటి వారు, ఆత్మస్థైర్యము చొరవ తక్కువ, ఏ విషయంలోనూ ముందుకు దూసుకు పోలేరు, ఏదో లేజినెస్, నిజాయితీ ఎక్కువ, మరి స్నేహితులను చూచి సంతోషపడుతూ ఉంటారు. ప్రకాశవంతమైనటువంటి జీవితము గడపాలంటే ఎంతో ఇష్టం వీరికి. అంటే ఇక ఎవరి యందు కూడా ద్వేషము కానీ కోపము కానీ రాదు వీరికి. వచ్చినను తగ్గదు, అంటే కోపము కానీ ద్వేషం కానీ ఎవరి మీద ఉండదు, ఇన్ కేసు వస్తే మాత్రం తగ్గదు, తగ్గేదేలే అనుకుంటారు. స్నేహితులను బంధువులకు సహాయం చేస్తారు. మనస్సు న్యాయబద్ధము, ధర్మ మార్గము, దయా స్వభావము కలిగి ఉంటారు. సుకుమారమైన స్వభావము, సున్నితమైనటువంటి ప్రవర్తన, ఇతరుల మనస్సును కష్టపెట్టకుండా క్రమశిక్షణ, బంధుమిత్రుల సహకార సంపద, అంటే బంధుమిత్రులకు సంబంధించినటువంటి సహాయ సహకారాలు కావచ్చును, ఇట్లా అన్నీ కూడా చేసుకుంటూ మొత్తం మీద వృషభ రాశి వారికి ఏమిటంటే నోరు ఒకటే వీరికి శత్రువు. కానీ నిజాయితీ పరులు, ధర్మపరులు ఇవన్నీ కూడా ఉండేటువంటి వారికి మరి నెలలో ఎట్లా ఉంది అనేటువంటి విషయాన్ని చూసుకున్నట్టయితే, రవి ఉన్ను శనిగ్రహము మీకు ఈ నెలలో శుభంగా మారబోతుంది. మరి దానివలన అన్ని పనులందు కూడా చక్కటి జయము, వ్యాపారమందు చక్కటి అభివృద్ధి, నూతన పనులు చేయుట, అన్ని విధాల అంత అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితి.
ధనయోగము, వస్త్రప్రాప్తి, బంధుత్వాలు బలపడుతూ ఉన్నాయి. ఖర్చులు సంతృప్తికరంగా ఉంటున్నాయి. ఉల్లాసంగా ఉండుట, గృహమునకు చక్కటి అలంకరణ వస్తువులు కొనుట అంటే ఒక గృహాన్ని మీరు తీసుకోవాలన్నటువంటి ఆలోచనలో ఇంటికి సంబంధించినటువంటి తలుపులు కావచ్చును, లేదా ఇంట్లో ఏమైనా వుడ్ వర్క్స్ కావచ్చును, మరొకటి ఇవి మీరు తీసుకునేటువంటి పరిస్థితి. ఇంకా ఉల్లాసంగా ఉండేటువంటి పరిస్థితి. పనులు స్థిమితముగా పూర్తి చేయుట, విలువైన వస్తువులు కొనుట. కానీ ఇక్కడ లగ్నాథ్ గురువు ఉండడం వల్ల కొంత కోపం పెరగడం కానీ, ఈ యొక్క ఈగో ఫీలింగ్, నేను మాత్రమే అనేటువంటిది, నేనుంటేనే నడుస్తుంది అనేటువంటి భావన లేకుండా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. ఈ మాసం మొత్తము కూడా మంచి ఫలితాలు ఉన్నాయి. వృత్తి వ్యాపారాల్లో ఎవరైతే ఉన్నారో వారికి కొంత మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ఆదాయం మాత్రం పర్వాలేదు. దీర్ఘకాలిక అనారోగ్యం నుండి ఏమైనా హెల్త్ రిలేటెడ్ సమస్యలతో ఉండేటువంటి వారు తప్పకుండా ఈ నెలలో బయటపడేటువంటి పరిస్థితి ఉంది. చేపట్టిన వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో, ఈ పని ఆ పని అనేటువంటిది అనుకూలంగా కూడా పూర్తి చేసుకుంటారు. బంధుమిత్రులను కలుసుకునేటువంటి పరిస్థితి. నూతన వస్త్ర ప్రాప్తి అంటే ఏదో రకంగా చక్కటి వస్త్రాలు కావచ్చును, కారు కొనుక్కోవడమా లేదా టూ వీలర్ కొనుక్కోవడమా, ఇవన్నీ ఉన్నవి. ఫైనాన్స్ వ్యాపారులకు మాత్రం అనుకూలంగా లేదు. దూర ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి. వ్యాపారాలలో వ్యతిరేక వర్గాలపై ఆధిక్యత సాధిస్తారు. అంటే మీరు పనిచేసే చోట మీకు కాంపిటీషన్గా ఉండేటువంటి ఏదైనా బిజినెస్లో మీరే ఆధిక్యము పొందేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తుంది. స్వల్ప వివాదాలు అయితే ఉన్నవి. ఎందుకు అంటే లగ్నాథ్ గురువు ఉన్నాడు కనుక టెంప్ట్ కావద్దు. టెంప్ట్ అయితే గొడవలు అవుతాయి. అనారోగ్య సమస్యలు కూడా ఉన్నవి తప్పకుండా. కనుక ఈ యొక్క వృషభ రాశి వారు ఖచ్చితంగా కూడా ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోవాలి. ఆంజనేయ స్వామికి చక్కగా కూడా వడమాల కావచ్చును, ఆకుపూజ కావచ్చును చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో తప్పకుండా ఈ నెలలో సెటిల్ అయ్యేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తుంది. జాబ్ రిలేటెడ్ కూడా చేంజెస్ కనబడుతున్నారు కనుక ఆల్ ద బెస్ట్.